లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టాల్సిన ఆ పోలీస్ అధికారి ఆర్డర్ తప్పాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళిన బాధితురాలిపై కన్నేశాడు. కన్నేయడమే కాదు, కామపు మాటలతో మానసిక క్షోభకు గురి చేశాడు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధికి పోలీస్ బాస్గా ఉంటూ సిగ్గుమాలిన రామయ్యగా పేరు గడించాడు. గుంటూరు అర్బన్ పోలీస్ ఈ మాటలు కొన్ని విషయాల్లో విజయాలను చూపెడుతుంటే మరికొన్ని విషయాల్లో తీవ్ర విమర్శలకు గురవుతుంది. అర్బన్ జిల్లా పోలీస్ శాఖ బాస్ చేపడుతున్న కృషి ఓ ఎత్తైతే, కింద సిబ్బంది చేపడుతున్న స్థితి మరో ఎత్తుగా మారుతుంది. గుంటూరు నగరంలోని ప్రధాన పోలీస్ స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి అధికార మదంతో వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారన్న మాటలు ఇప్పుడు ఆ పరిధి దాటి వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కేసు విషయంలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలి పట్ల సెల్ఫోన్ చాటున కామ వేధింపులకు పాల్పడ్డారన్న విషయం ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. బాధితురాలి ద్వారా విషయం తెలుసుకున్న అర్బన్ జిల్లా పోలీస్ బాస్ ఆ ఫిర్యాదుపై శాఖాపరమైన విచారణ జరిపించడం, ఆ విచారణలో ఆ వేధింపుల విషయం నిజమన్న రిపోర్ట్ రావడం కూడా ఆ అధికారి పనితీరును అద్దం పట్టేలా ఉంది. గతంలో కూడా ఇదే తంతు. ఆ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ అధికారి తీరు అలాగే ఉందన్న ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆయన పరిధిలో ఉన్న ఓ క్లబ్పై ఉన్నతాధికారుల ప్రత్యేక దాడి సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వడం, ఆ దాడిలో కొంతమేరకు దొరికిన డబ్బును సైతం పక్కనే ఉన్న అధికారుల కళ్లకు నల్ల రిబ్బన్ వేసి నల్ల బ్యాగ్లో పక్కకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆ పరిధిలో జరిగే హైటెక్ వ్యభిచారాల వివరాలు, వారితో ఒప్పంద లావాదేవీలు ఉన్నాయన్న ఆరోపణలు, కోకొల్లలు అన్న ఆరోపణలు ఆ శాఖలో ఉన్న కొందరు సిబ్బందే చెవులు కొరుక్కుండడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదంతా చాప కింద నీర్లా సాగి లక్షలకు లక్షలు తెచ్చిపెట్టినా ఈసారి మాత్రం సిగ్గుమాలిన పనిచేసి పోలీస్ ఉన్నతాధికారుల ముందు ఆధారాలు రావడంతో ఇప్పుడు అధికారి నల్లముఖం వేసుకొని శాఖాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని రాజకీయ ఒత్తులు తెస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిపై తొలి నుండి వస్తున్న ఆరోపణలపై కాస్త పట్టి పట్టునట్లుగా పోలీస్ బాస్ వ్యవహరించారని, ఈసారి వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన దర్యాప్తు చేపించడం, ఆ దర్యాప్తులో ఆయన చేసిన కామపు వేధింపులు ఆధారాలతో సహా లభ్యమవడంతో ఈసారి మాత్రం చేసేదేమీ లేదని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. శాఖాపరంగా జరిపించిన దర్యాప్తులో అభయమైన ఆధారాలతో పాటు దానికి సంబంధించిన రిపోర్టును కూడా రేంజ్ కార్యాలయానికి పంపించేశారనేది ఆ కార్యాలయం నుండి అందిన సమాచారం. రేంజ్ పోలీస్ కార్యాలయంలో ఈ పోలీస్ అధికారి కార్యకలాపాలకు సంబంధించిన రిపోర్ట్పై రేంజ్ పోలీస్ బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిన సమయం.